నమస్తే, నేను హర్షిత. వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అవినాష్ రెడ్డిపై పోటీ, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల, రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్, 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన రౌస్ ఎవెన్యూ కోర్టు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదు. దేశంలోనే పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పింఛన్లు ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. పింఛన్ల పంపిణీని కావాలనే జాప్యం చేస్తున్నారన్న షర్మిల. భారత్ బ్యాంకింగ్ వ్యవస్థను 10 ఏళ్లలో పటిష్టం చేశాం, తాము తీసుకొచ్చిన పాలసీతోనే బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు సాధ్యమన్న మోడీ. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. కేజ్రీవాల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. మార్చి 21వ తేదీన ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో ఆయన్ను హాజరుపరిచి కస్టడీకి కోరారు. మొదట 7 రోజులు, ఆ తర్వాత 4 రోజుల పాటు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. సోమవారంతో కేజ్రీవాల్ కస్టడీ ముగియటంతో ఈడీ అధికారులు తిరిగి ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టును కోరారు. వాదనలు విన్న అనంతరం కేజ్రీవాల్ ను 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో అధికారులు ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. మాదిరిగానే ఏపీలో కూడా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది, దూకుడుగా ముందుకెళ్తోంది. ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. ఆదివారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో 117 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులుగా పలువురు పేర్లను హైకమాండ్ ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. విశాఖపట్నం నుంచి సత్యారెడ్డి, రాజమహేంద్రవరం నుంచి ఇడుగు రుద్రరాజు, బాపట్ల నుండి జేడీ శీలంల అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ 5 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. మంగళవారం అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. పెండింగ్ ఉన్న స్థానాలకు మరో వారం రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పింఛన్లు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని వెల్లడించారు. పింఛన్లు పంపిణీ కావాలనే జాప్యం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది. కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది, వైసీపీకి మేలు చేస్తుంది. కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. నేను సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ తరఫున, కాంగ్రెస్ పార్టీ చీఫ్గా సిఎస్ గారు చెప్పిన విషయము 3వ తేదీన మొదలు పెడతాం పంపిణీ, ఆ పైన వారం రోజులు అందాసుగా పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు.
అంటే పెన్షన్ అందుకోవడానికి 10 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది భావ్యమేనా అని సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డిబిటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అసలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఒక రోజులో పంపిణీ చేయగలిగినప్పుడు మీరు 10 రోజులు టైం పడుతుంది అని ఎందుకు చెప్తున్నట్టు ప్రభుత్వానికి మేలు చేయడం, వైసీపీ పార్టీకి మేలు చేయడానికి కాకపోతే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేస్తుంది పెన్షన్ పంపిణీల విషయంలో సిఎస్ గారు చొరవ తీసుకోవాలి. డిబిటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపడుతున్నారు. ఆదివారం జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించారు. సాగునీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. తర్వాత కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. త్వరలో కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నెల 5న కరీంనగర్, వేములవాడ, చొప్పదండి, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. సాగునీరు లేక ఇబ్బంది పడుతున్న రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అన్నదాతలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ పొలం పాట పట్టారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. రైతులతో సమావేశమై వారికి భరోసా కల్పించనున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి వెళ్లి చెప్పుకోలేదని వెల్లడించారు. తప్పు తామే చేశామని, తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవటమే పెద్ద తప్పు అని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ తో ఎటువంటి డేంజర్ లేదని అన్నారు. నల్గొండ, ఖమ్మం ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ తెలిపారు. ఈ జిల్లాలో, నల్గొండ జిల్లాలో కాంగ్రెసు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపాన్ని పెంచినట్టు ఫ్లోరోసిస్ అనే భూతాన్ని పెంచి ఈ జిల్లాలో 1.5 లక్షల మంది బిడ్డల్ని జీవత్సవాలుగా మారిస్తే ఆ భూతాన్ని తరిమి కొట్టింది కేసీఆర్. అందుకే ఆయన కోటేయాలనే మాట మనం చెప్పుకోలేదు. మిషన్ భగీరథ గురించి గొప్పగా చెప్పుకోలేదు, మనం గట్టిగా చెప్పుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహాన్ని ప్రజలు 10 ఏళ్లలో మర్చిపోయినా మనం వారికి గుర్తు చేయడంలో ఫెయిల్ అయినాం. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ జిల్లాలో తాము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆకారాలు పెరిగినాయి తప్ప ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. కానీ కేసీఆర్ 10 ఏళ్లలోనే 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిన విషయాన్ని కూడా చెప్పడంలో మనమే విఫలమైనం. సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్. 56 ఏళ్లలో 1 మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు కాంగ్రెస్ అని చెప్పడంలో మనం ఫెయిల్ అయినాం. గురుకుల పాఠశాలలు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు అద్భుతంగా చదువు చెప్పిండు కేసీఆర్. 20 లక్షల మంది 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకు పంపిండు కేసీఆర్ అనే మాట విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ చెప్పడంలో మనం ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది మన నాయకుడు కాదు, తప్పు ప్రజలది కాదు. తప్పు ఎవరిది అంటే తప్పకుండా మనదే. నాయకులు, ఇక్కడ కూర్చున్న నాయకులు, ఇక్కడ కూర్చున్న నాయకులు, తప్పు మనది తప్ప తప్పు ప్రజలది కాదు, తప్పు కేసీఆర్ది కాదు. కేసీఆర్ మనని నమ్ముకున్నాడు, కేసీఆర్ మనని నమ్ముకున్నాడు. మా వాళ్ళు ఉన్నారులే, చూసుకుంటారులే, బ్రహ్మాండంగా గెలిపించుకొస్తారులే అని కేసీఆర్ గారు అనుకున్నారు. ప్రజలు పాపం అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలకు వాళ్ళు మోసపోయింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మానవ బాంబులైతాం, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా కొడకల్లారా అంటున్నావు. నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజరు మాతో లేదు, టీఆర్ఎస్తో లేదు, నీకు బీఆర్ఎస్తో లేదు. డేంజరు ఇక్కడున్న నల్గొండ బాంబుతోని, అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది. మాతోనేం డేంజర్ లేదు నీకు. ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ చెవిలో గుసగుస పెడుతుండంట, నేనొస్తా అని. నాకు ముఖ్యమంత్రి ఏంటి, నేనొస్తా అంటుండంట. నీ పక్కన ఉన్నారు డేంజర్ కాదు, మేము కాదు.
ప్రభుత్వం రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దేశంలోనే పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. నీటిపారుదల రంగం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని అన్నారు. ఆదివారం జిల్లాల పర్యటనలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమేనని చెప్పారు. విద్యుత్ విషయంలో ఆ పార్టీ ఏదో గొప్పలు సాధించామని చెప్పడం అబద్దమని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పంటల గురించి మాట్లాడిన పెద్ద మనిషి అసలు ఎంత విడ్డూరమైన విషయం, వికారమైన విషయం అంటే నేను పార్లమెంట్ లో క్రాప్ ఇన్సూరెన్స్ గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే ఏమని, భారతదేశంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఏ రాష్ట్రంలో ఏ స్కీమ్ నడుస్తుంది, మరి పంట నష్టానికి ఎంత ప్రీమియం సంగతి ఏంటి అని మాట్లాడితే 29 రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని పార్లమెంట్ లో జవాబు చెప్పింది. కొద్దిగా మాట్లాడే పెద్ద మనుషులకు సిగ్గుషణ ఉండాలి. 29 రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడ పంట నష్టం జరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం భారతదేశంలో కానీ రైతులకి నష్టపరిహారం వచ్చేది. ఈయన ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్కీము రద్దు చేసిండు. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మేము ప్రతిపక్ష శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాలు డిమాండ్ చేస్తే అసలు పట్టించుకొని కేసీఆర్ నిన్న ఏదో పంట నష్టంలో ఏం చేస్తారో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా చాలా సంవత్సరాలు వడగండ్ల వాన వల్ల, వరదల వల్ల, కరువు వల్ల పంట నష్టం చేస్తే రూపాయి ఇవ్వలే. నువ్వు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డిమాండ్ చేస్తావు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని లాస్ట్ ఇయర్ కొంత ఏదో ఒక రెండు జిల్లాలకు పోయి డ్రామా చేసి ఏదో ప్రకటించారు, అక్కడ కూడా పైసలు ఇవ్వలేదు. దయచేసి ఇది రైతులందరూ గమనించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. భారత్ బ్యాంకింగ్ వ్యవస్థను గత 10 ఏళ్లలో పటిష్టం చేశామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2014 ముందు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని వెల్లడించారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఉత్తమ వ్యవస్థగా మారిందని, ఇదంతా తాము అధికారంలోకి వచ్చాకే జరిగిందని తెలిపారు. తమ హయాంలో తీసుకొచ్చిన పాలసీలతోనే బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు సాధ్యమని వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. भारत का रिजर्व बैंक एक ऐतिहासिक पड़ाव पर पहुंचा है. आरबीआई ने अपने 90 ईयर्स पूरे किए हैं. एक संस्थान के रूप में आरबीआई आजादी के पहले और आजादी के बाद दोनों ही कालखंड का गवाह है. आज पूरी दुनिया में आरबीआई की पहचान, उसके प्रोफेशनलिज्म और कमिटमेंट की वजह से बनी है. मैं आप सभी को, रिजर्व बैंक ऑफ इंडिया के सभी कर्मचारियों और अधिकारियों को आरबीआई की स्थापना के 90 ईयर्स की बधाई देता हूं. और इस समय जो लोग आरबीआई से जुड़े हैं उन्हें मैं बहुत सौभाग्यशाली मानता हूं. आज आप जो नीतियां बनाएंगे, जो काम करेंगे, उनसे आरबीआई के अगले दशक की दिशा तय होगी. ये दशक इस संस्थान को उसके शताब्दी वर्ष तक ले जाने वाला दशक है. और ये दशक विकसित भारत की संकल्प यात्रा के लिए भी
उतना ही अहम है और इसके लिए जैसा आप लोगों का मंत्र है आरबीआई को तेज ग्रोथ को सर्वोच्च प्राथमिकता देते हुए ट्रस्ट और स्टेबिलिटी पर भी उतना ही फोकस करना है। मैं आरबीआई को उसके लक्ष्यों और संकल्पों के लिए भी शुभकामनाएं देता हूं। साथियों, आप सभी अपनी फील्ड के एक्सपर्ट्स हैं। आप जानते हैं कि देश की अर्थव्यवस्था, हमारी जीडीपी काफी हद तक मॉनेटरी और फिस्कल पॉलिसीज के कोऑर्डिनेशन पर निर्भर करती है। मुझे याद है जब 2014 में रिजर्व बैंक के 80वें वर्ष के कार्यक्रम में आया था, तब हालात एकदम अलग थे। भारत का पूरा बैंकिंग सेक्टर समस्याओं और चुनौतियों से जूझ रहा था। एनपीए को लेकर भारत के बैंकिंग सिस्टम की स्टेबिलिटी और उसके भविष्य को लेकर हर कोई आशंका से भरा हुआ था। రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. గుంటూరు పార్లమెంట్ పరిధిలో హోరాహోరీగా రాజకీయ పార్టీలు తలపడుతున్నాయి. బుల్లెట్లా దూసుకొస్తున్నారు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పెమ్మసానిని అధిష్టానం ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీలో జోరు మొదలైంది. గుంటూరులో గాలంతా తెలుగుదేశం పార్టీ వైపే వీసుకోంది. గుంటూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే, అభ్యర్థులెవరూ అధికారికంగా తేలకముందే రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఈసారి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు ఆ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ గాలి పసుపు పార్టీ వైపు వేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. బురిపాలెం బుల్లోడిగా పేరొందిన సూపర్ స్టార్ కృష్ణ కాదండోయ్, మనం చెప్పుకునేది రాజకీయాల గురించి కాబట్టి బుర్రిపాలెం బుల్లోడు అంటే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. కానీ ఆయన బుల్లోడిలా సాఫ్ట్గా కాదు, బుల్లెట్లా వేగంగా దూసుకెళ్తున్నాడు. అందుకేనేమో ఈసారి గాలి పసుపు పార్టీ టీడీపీ వైపే వీస్తోంది. గుంటూరు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పెమ్మసానిని అధిష్టానం ఖరారు చేసిందన్న ప్రచారం జరిగినప్పటి నుంచి ఆ పార్టీలో జోరు మొదలైంది. అధిష్టానం నుంచి స్పష్టమైన హామీతో టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని ప్రచారం మొదలుపెట్టిన నాటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ ఊరు వాడా తిరుగుతూ తెలుగుదేశం జెండా ఎగిరేలా పాటుపడుతున్నారు. జిల్లాలో టీడీపీ మరింత ఆదరణ పొందేలా కృషి చేస్తున్నారు. ఫలితంగా గుంటూరు పార్లమెంటును మూడోసారి టీడీపీయే తన ఖాతాలో వేసుకుంటుందన్న ప్రచారంతో పాటు 2019 నాటి సీన్ రివర్స్ అవుతూ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం జెండాయే ఎగురుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. అవే తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 7 స్థానాల్లో 6 సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో 2019 నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 17,04,431. వీరిలో ఎస్సీ ఓటర్లు 3,30,660 మంది, ఎస్టీ ఓటర్లు 56,246 మంది, రూరల్ ఓటర్లు
864,147 మంది, అర్బన్ ఓటర్లు 840,284 మంది. వారిలో ఎక్కువ మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు. అయితే ఈసారి సమీకరణాలు మారాయని, అందరి చూపు సైకిల్ గుర్తు బటన్ పైనే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్లో ఏపీ వాణిని బలంగా వినిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి సైతం ప్రశంసలు పొందిన సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యల వల్లే ఆయన నిర్ణయం తీసుకున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో గుంటూరు లోక్సభ టీడీపీ టికెట్ పొందిన పెమ్మసాని వైసీపీకి బల్లెంలా మారాడు. గుంటూరు లోక్సభ పరిధిలో అడుగుపెట్టిన నాటి నుంచి ప్రత్యర్థి పార్టీని గడగడలాడిస్తున్నారు. ఎక్కడ చూసినా సొంత పార్టీ టీడీపీ గురించే చర్చ జరిగేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పార్లమెంట్లో టీడీపీ హ్యాట్రిక్ ఖాయమని, 2019 ఎన్నికల ఫలితాలను తిరగరాస్తూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం జెండాయే ఎగురుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్లోని బెరుసలేంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది పార్లమెంట్ ఎదుట నిరసన చేపట్టారు. హమాస్ చేతిలో 250 మంది ఇజ్రాయెల్లు బందీగా ఉన్నారు. వారిని హమాస్ చెరలోంచి వెంటనే విడిపించుకుని తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముందు పెద్ద ఎత్తున నిరసనకారులు గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇజ్రాయెల్లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. చెలరేగిపోయాడు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆదివారం వైజాగ్ వెనుకగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని చెలరేగిపోయాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 37 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా దుమ్ము దులిపేశాడు. ధోని బ్యాటింగ్ చూసి అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. అభిమానుల అరుపులు కేకలతో వైజాగ్ స్టేడియం దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం ధోని బ్యాటింగ్ కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. बेहतरीन शॉट कोहली के रफ्तार में अरे ये देख हम जो उनको ले रनी हा इन छो रन के टर्मिनल में ये ना समा गई बा ये समा ही इदी वाल्टी मैंगो न्यूज़ अपडेट्स मरीनी अपडेट्स को सम चूज़ तुने